చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు వేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలివే కదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే తన కూర్చి నువ్వు చెబితే దైవానివే ముందుగా ప్రకటించినట్లుగా మరి నెలలో మొదటి ఆదివారం ఆది కాండమును గుర్చిన వివరణను కొనసాగిస్తానని మీతో చెప్పాను అలాగే కొనసాగిద్దాం మీకు తెలుసు కదండి గత నెల నుంచి బైబిలులోని ముఖ్య ఘట్టాలను వివరిస్తూ వెళుతున్నాను అందులో ప్రతి సాయంత్రం బైబిల్ మెసేజెస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ మతేశ్వార్తలోని ముఖ్య ఘట్టాలు వివరిస్తూ వచ్చాను మరి ప్రతి నెలలో మొదటి ఆదివారం ఆరాధనలో ఆది కాండాన్ని వివరిస్తున్నాను ఇక ఆది కాండంలోని ముఖ్యమైన లేదా వివాదాస్పదంగా ఉన్న సందర్భాలను మనం చూడగలిగితే ఎందుకంటే వివాదము యథార్థం మన కార్యక్రమం పేరు బైబిల్ వివాదాలు యథార్థాలు ఏది వివాదంగా నిలిచిందో దాని వెనకున్న యథార్థత దా, యథార్థమైన సంగతి ఏమిటో మనం ఆలోచన చేద్దాం ఆదికాండం మొదటి అధ్యాయము మొదటి వచనం ఆది మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుదాం ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించను ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఆ తర్వాత మాట రెండవ మాట రెండవ మాట రెండవ రెండవ వచనం భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను ప్రేమైన దేవుని పిల్లలరా ఈ మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలలోనే వివాదాలు చాలా పుట్టాయి శాస్త్రపరమైన వివాదాలు పుట్టాయి క్రైస్తవ బోధకుల మధ్య సిద్ధాంతపరమైన వివాదాలు పుట్టాయి ఆ వివాదాలలో చాలామంది చాలామంది అందరూ కాకపోయినా చాలామంది కొన్ని తప్పుడు బోధలను ఈ వచనాలను బట్టి కొన్ని తప్పుడు బోధలను చేసేసారు ఏంటి ఆ తప్పుడు బోధ అంటే బైబిల్ అర్థం కాక ఆది దేవుడు భూమి ఆకాశాలను సృజించను అన్నాడు సృజించిన తర్వాత భూమి నిరాకారముగా శూన్యంగా ఉండడం ఏంటి సృజించాడు తర్వాత మాటలో భూమి ఆ సృజించబడిన భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అన్నాడు సృజించిన తర్వాత నిరాకారం ఏంటి ఆకారం లేకపోవడం నిరాకారం అంటే అర్థం ఏంటి ఆకారం లేదు శూన్యం అంటే ఏమీ లేదు నిరాకారంగా శూన్యంగా అంటే దేవుడు సృజించిన తర్వాత ఇది నిరాకారం అయిపోయింది శూన్యమైపోయింది అంటే దీనిని బట్టి ఏమర్థం చేసుకోవాలి అంటే ఒక ఆయన చెప్తున్నాడు మీరు ప్రతిరోజు సాయంత్రం ఆరు ఆరున్నర గంటలకు రేడియో వినగలిగితే ఆరున్నర ఏడు గంటలు అనుకుంటాను ఆర్ఆర్కే మూర్తి అని ఒక ఆయన పెద్ద ఆయన ఉంటాడు క్రైస్తవ సమాజం అంతా ఆయన్ని గౌరవిస్తుంది క్రైస్తవ సమాజం అంతటికే ఆయన ఒక పెద్ద ప్రసంగికుడు బోధకుడు కావచ్చు వయసు రీత్యా ఆయన గౌరవించవచ్చు మరి ఆయన భక్తి రీత్యా ఆయన గౌరవించవచ్చు ఎవరినైనా మనం గౌరవించాలి కానీ బైబుల్ దగ్గరికి వచ్చేసరికి ఆ సంగతులు అలాగున ఉన్నవా లేవా పరిశోధించవలసిన అవసరత ఉంది ఎందుకంటే ఆర్ఆర్కే మూర్తి గారైనా జయశాలి పీడి సుందరరావు గారైనా నేనైనా ఎవరైనా బైబుల్ కంటే గొప్ప వాళ్ళం కాదు నిజం చెప్పాలంటే పౌలు గారి కంటే గొప్పవాళ్ళు ఏం కాదు కదండి మనుషులు ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి బోధకులు పౌలు గారి కంటే గొప్పవాళ్ళేం కాదు జ్ఞానులేం కాదు పౌలంతటి వాడు వాక్యం ప్రకటిస్తుంటే ఏం చేశారో అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయం పదకొండవ వచ్చినం ఒకసారి చదవండి అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చినం బెరయ సంఘస్తులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఏమిటంటే వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఘనులు అంటే గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు దేవుడు అంటున్నాడు మాట వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు అంగీకరించడమే కాదు పౌలును శీలయు చెప్పిన సంగతులు పౌలు పౌలు పరిశుద్ధాత్మ పూర్ణుడై అనేక విస్తారమైన అద్భుతాలు చేసినటువంటి పౌలు పరిశుద్ధాత్మ సహాయంతో అనేక వరములు కలిగిన పౌలు వారి మధ్య అనేక అద్భుతాలు చేస్తూ వెళ్ళిన పౌలు అంతటి పౌలు చెబుతుంటే అలాగున ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చాను అన్నాడు పరిశోధించు వచ్చాను పౌలంతటి వాడు ప్రకటించినప్పుడే వాళ్ళు పరిశోధించు వచ్చారు అలా పరిశోధించిన వాళ్ళు ఒట్టి అమాయకులు లేదంటే అనుమానపు పీనుగలు అని దేవుడు అనలేదు ఇదేంటి పౌలంతటి వాడు ప్రకటిస్తుంటే వీళ్ళకి ఇంత అనుమానం ఏంటి వీళ్ళదంతా అనుమానం అవిశ్వాసులు వీళ్ళు అనలేదండి మన బోధకులు అంటారు పరిశోధించమని మనం అంటే నా నోటి నా చెవులతో నేను విన్నానండి ఇద్దరు ముగ్గురు నోట మీరు అవిశ్వాసులు అందుకే పరిశోధిస్తారు దేవుని మాట మీద మీకు నమ్మకం లేదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు దేవుని మాటలో ఏముందో పరిశోధించటం అనుమానించటమా సందేహించటమా అవిశ్వాసమా అపనమ్మకం అనేది దేవుని మాట మీద కాదు చెప్పే బోధకుడి మీద బోధకుడు ఎవరు మనిషి మనిషి అన్నవాడు పొరపాటు చేస్తాడు మనిషి అన్నవాడు పొరపాటు చేస్తాడు బైబిల్ పొరపాటు చేయదు బైబిల్ను బైబిల్ను మనం ఏమంటారు అపనమ్మకం కాదు బైబిల్ మీద బైబుల్ మీద నమ్మకం గనకనే అక్కడ వెతుకుతున్నాం పరిశోధించడం అంటే ఏంటి దాని అర్థం ఏంటి నువ్వు చెప్పింది బైబిల్లో ఉందా లేదా నువ్వు చెప్పింది బైబుల్లో ఉందా లేదా అని చూసుకోవడం అంటే బైబిల్ను అనుమానించడం కాదు అది బైబిల్ను నమ్మడం విశ్వసించడం అంటారు అంటే నిన్నైనా నమ్మను కానీ బైబిల్ను నమ్ముతా అది దాని అర్థం మనం పరిశోధించడం అంటే గనుక ఒకనాడు పౌలంతటి వాడు చెబుతున్నా అలాగున ఉన్నవో లేవో అని ప్రతిదినము బెరయా సంఘస్తులు ఏం చేశారు పరిశోధించారు గనుక మనం ఏం చేయాలి జైశాలి గారు ప్రతి ఆదివారం ప్రతి శనివారం ఉదయం సాయంత్రం చెబుతున్న ఈ ప్రసంగాలు వినాలి విన్న తర్వాత ఏం చేయాలి అలాగున ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనాలను ఏం చేయాలి మరి అంత అంత అంతగా పరిశోధిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఘనులైన వారు ఎవరైనా ఉన్నారు లేరండి ఏమండి అపోస్తున్న పౌలంతటి వాడు పరిశోధించమని చెప్పాడు దేవుడు పరిశోధించమని చెప్పాడు జయశాలి గారు పరిశోధించమని చెప్పారు లోకంలో నుండి బోధకులుగా బయలుదేరిన వారు చాలామంది ఉన్నారు వాళ్ళల్లో విద్యా విహీనులు ఉన్నారు అస్థిరులైన వాళ్ళు ఉన్నారు పేదరు గారు మాట్లాడుతూ అంటాడు విద్యా విహీనులు అస్థిరులైన వారు లేఖనములను అపార్థము చేశారు చేస్తారు చదువులేని వాళ్ళు అస్థిరులైన వాళ్ళు గనుక మనిషి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సందర్భాన్ని బైబిల్ నుంచి అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి తప్పుగా చెప్పే అవకాశాలు ఉన్నాయి అందుచేత రేడియోలో వస్తే బాగా చెప్పినట్టు రేడియోలో కనబడే ప్రసంగం వినబడే ప్రసంగం గొప్పది లేదంటే ఆయన గొప్పవాడు టీవీలో కనపడుతున్నాడు కనుక ఈయన గొప్పవాడు అనుకోవడం మన తెలివి తక్కువతనానికి అవివేకానికి నిదర్శనం టీవీలో కనబడడం దేముందండి డబ్బులు ఉన్నాయనుకోండి టీవీ ఛానల్లో స్లాట్ కట్టేస్తే ప్రతి వారం కూడా ఇంకా డబ్బులు ఎక్కువ వస్తే ప్రతిరోజు ఇవ్వచ్చు టీవీలో కనబడడం పెద్ద విషయం కాదు డబ్బు ఉంటే స్లాట్కి మనం డబ్బులు బుక్ చేసుకున్నాం అనుకో డబ్బులు ఇచ్చేసి బుక్ చేసుకున్నాం అనుకోండి స్లాట్ ఈవినింగో మార్నింగో ఎవ్రీడే డబ్బులుంటే వచ్చేస్తాం అది వాక్యం ఇంపార్టెంట్ వాక్యం గనుక ఆర్ఆర్కే మూర్తి గారు మరి సమాజంలో క్రైస్తవ సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తే కావచ్చు కానీ ఈ విషయంలో ఆయన ఒకటి మాత్రం తప్పు చెప్పాడు అదేంటంటే ఈ సృష్టికి ముందు మరొక సృష్టి ఉండేదట ఈ వాక్యాన్ని బట్టి ఏ వాక్యం ఆది మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలను చూపించి దేవుడు ఆల్రెడీ సృష్టిని చేశాడు ఆ తర్వాత అది నాశనం చేయబడింది అందుకే ముందు సృష్టించాను తర్వాత నిరాకారంగాను శూన్యంగాను ఉంది అన్నాడు అని రీసెంట్గానే ఆయన రేడియో ప్రసంగాన్ని నేను విన్నాను రీసెంట్ వెరీ రీసెంట్ ఒక వారం కూడా కాలేదు నేను విని వెరీ రీసెంట్ విన్నాను అంటే దేవుడు ఆదిలో అంటే ఒక సృష్టిని చేశాడు ఆల్రెడీ భూమి ఆకాశాలు చేసిన తర్వాత అది మళ్ళీ నాశనం చేయబడింది అని ఆయన చెప్పాడు ఆయనే కాదు రంజిత్ తోఫీర్ అని ఒక ఆయన ఉన్నాడు తెలుసు కదండి రంజిత్ ఓఫీర్ ఆయనకి జైశాలి గారు పెట్టిన పేరు ఏంటో తెలుసా మొన్ననే ఈ ఆయన నిజంగా అండి జైశాలి గారు పెట్టిన పేరుకు సార్థకత ఆయనకి ఆయనది రీసెంట్గా ఒక వీడియో చూశానండి నిజంగా సిగ్గర్పించింది ఒక ఆయన డౌట్ అడిగాడు ఒక ఆయన డౌట్ అడిగాడు ఏమని స్త్రీలు తాముక తాముగా వచ్చి మా మీద పడిపోతే మేము ఏం చేయాలండి కంట్రోల్గా ఎలా ఉండాలని అడిగాడు పోనీ అడిగాడు మంచిది అడిగాడు సమాధానం ఎలా చెప్పాలి సమాధానం ఎలా చెప్పాలంటే స్త్రీలు వారికి వారుగా మీద పడితే నిగ్రహంగా ఉండేవాడు అని మీరు ఏమంటే అని మీరు అనుకుంటున్నాడు పరిశుద్ధుడు కాదు పాయింట్ ఫైవ్ గాడు అంటున్నట్టు కావాలంటే నెట్లో ఆయన ప్రసంగాలు సెర్చ్ చేయండి ఆయన చెప్పిన క్వశ్చన్ అన్న ఆన్సర్స్లో తనకు తానుగా ఆమె మీద తినట స్పందించని వాడు పరిశుద్ధుడు అనకూడదట ఏమనాలట పాయింట్ ఫైవ్ అనాలట ఆయన అన్నమాట నేను లేండి అర్థం చేసుకోవడానికి అందుకే దూరంగా పారిపోండి అన్నాడు దగ్గరగా వస్తే మాత్రం మగవాడైన వాడు స్పందిస్తాడు అని ఇంకా ఘోరంగా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు ఏంటో వాళ్ళ సంఘం ఏంటో వాడు ఎలా ఉంటాడో ఓపెన్గా అర్థమైపోతుంది రంజిత్ స్త్రీ స్త్రీలోలుడు అంటారు స్త్రీలే రంజిత్ ఓపీరు లోలులు అంటున్నాడు నిజంగా చూస్తే చండాలం అనిపించింది ఏమంటే అతను మాట్లాడుతున్నది ఎంత దరిద్రంగా ఉందంటే వాక్యాన్నే మార్చేస్తున్నాడు అంటే అర్థమేంటి పురుషులకి అసలు నిగ్రహశక్తి ఉండదనా లేదంటే నిగ్రహశక్తి దేవుడు పెట్టలేదనా అలా అనుకుంటే యోసేపు సంగతి ఏంటి చెప్పండి యోసేపు పోతివరు భార్య తనకు తానే యోసేపును లోపరుచుకోవాలని పట్టుకుంటే ఏం చేశాడు తన అంగీని తన వస్త్రాన్ని ఆమె చేతుల్లో విడిచిపెట్టి పారిపోయాడు అది దైవాత్మనొందినవాడు ఇప్పుడు ఈయన చెప్తున్న మాటలను బట్టి చూస్తే ఈయన ఎంత దురాత్మలో ఉన్నాడో దురాత్మ పట్టున్నాడో దుష్టాత్మ పట్టున్నాడో అర్థం చేసుకోవచ్చు పేరుకు మళ్ళీ గొప్ప బోధకుడు అంటే ప్రజలు ఎవరిని గొప్పవాళ్ళు అంటారో మీకు అర్థమైపోవాలి ఎవరిని గొప్పవాళ్ళు అంటారు బందిపోటు బరబ్బాలు కావాలనుకుంటారు యేసుక్రీస్తు లాంటి వాళ్ళది వద్దనుకుంటారు అతడు ఒక వ్యభిచారి మూర్ఖుడు ఏమండి తన మాటలతో ఈ సమాజాన్ని లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంఘాన్ని పాడు చేస్తున్నాడు యోసేపు ఎంత చక్కగా ప్రవర్తించాడండి నీతిమంతులు ఎలా ఉండాలి యోసేపులా ఉండాలి పరిశుద్ధులు ఎలా ఉండాలి యోసేపులా ఉండాలి ఒక స్త్రీ తనకు తానుగా తనకు తానుగా వెళ్ళి అతని చొక్కాయి పట్టుకొని అతన్ని వశపరచుకోవడానికి తనతో క్షయనించమని ఎవనోలో ఉన్న బిడ్డను అడిగిన ఎవనోలో ఉన్నవాడైనా సరే చొక్కాయి విడిచేసి ఆమె చేతిలో వదిలేసి పారిపోయాడు అంటే బోధకులైన వాళ్ళు పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు సమాజంలో కనబడుతున్న వాళ్ళు గొప్పవాళ్ళు అని అనుకుంటున్న వాళ్ళు ఎంత అమాయకులు ఎంత మోసపోతున్నారో మీరు అర్థం చేసుకోండి కనుక టీవీలో కనబడుతున్నారనో రేడియోలో వినబడుతుందనో వాళ్ళ ప్రసంగాలు గొప్పవని రైట్ అని మీరు అనుకుంటే తప్పు ఇతను కూడా ఏమంటాడంటే రంజిత్ ఫీరు సృష్టికి ముందు మరో సృష్టి ఉన్న ఉంది అన్నమాట నిజమే దానికి ఆధారం ఏంటో తెలుసా అని ఈయన ఇంకో సందర్భాన్ని చూపిస్తున్నాడు ఏంట సందర్భం ఆరవ అధ్యాయము ఆది ఆరవ అధ్యాయము మొదటి వచనం ఆది కాండం అధ్యాయము మొదటి వచనం నరుల భూమి మీద విస్తరించన ఆరంభించినప్పుడు ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నర్ల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని రీ అని ఇక్కడ నర్ల భూమి మీద విస్తరించని ఆరంభించిన తర్వాత అంట కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నర్ల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది అన్నాడు ఇక్కడ రెండో వచనంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు నరుల భూమి మీద విస్తరిస్తున్నారట నరుల కుమార్తెలు పుట్టారట ఈలోగా దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూసి తమ మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారట ఇక్కడ నరుల కుమార్తెలు ఎవరో మనకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఇక్కడ దేవుని కుమారులు అంటే ఎవరో తెలుసా రంజ తోఫీర్ గారు అంటున్నారు ఇక్కడ దేవుని కుమారులు అంటే ఎవరో తెలుసా ఎవరు దేవుని కుమారులు ఎవరు అంటే ఇంతకు ముందు సృష్టి ఉంది చూసారా ఆ సృష్టిలో దేవుని కొరకు బ్రతికి పరలోకం వెళ్ళిపోయిన వాళ్ళట ఏమండి ముందు సృష్టి ఉంది ఆ సృష్టిలో మనుషులు ఉన్నారు వాళ్ళల్లో నుంచి పరలోకం వెళ్ళిన వాళ్ళు అక్కడి నుంచి దిగొచ్చి ఇదిగోండి వివాహం చేసుకున్నారు ఎవరిని ఇప్పుడున్నటువంటి సృష్టిలో స్త్రీలను వివాహం చేసుకున్నారు మరి ఒక విధానంలో ఏం చెప్తున్నాడంటే దేవదూతలు కూడా దేవుని కుమారులే వాళ్ళొచ్చి వివాహం చేసుకున్నారు దేవదూతలు దేవుని కుమారులు వాళ్ళు వచ్చి వివాహం చేసుకున్నారు ఏమండి గందరగోళంగా కనపడడం లేదు అంతకుముందు సృష్టి ఉండడం అందులో మనుషులు ఉండడం వాళ్ళు పరలోకం వెళ్ళడం వాళ్ళు పరలోకం నుంచి దిగిరావటం ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలను పెళ్లి చేసుకోవడం దిగి దిగిరావటం ఇక్కడ స్త్రీలను పెళ్లి చేసుకోవడం వీళ్ళు చెబుతున్నటువంటి ఈ మాటలు సబబేనా రైతేనా అంతకుముందు ఒక సృష్టి ఉందా ఆ సృష్టిలో మనుషులు ఉన్నారా వాళ్ళు పరలోకి వెళ్ళారా వాళ్ళు దిగొచ్చారా ఇవన్నీ ఎంతవరకు వాస్తవాలు అని బైబిలులో ఒక సందర్భం దగ్గర ఆగి అక్కడ మనకు తెలిసినా లేదా మన మనకు తోచిన మన మనసుకు అర్థమైనటువంటి స్టోరీలన్నీ అల్లకూడదు జైశాలి గారు చెప్పినటువంటి విధానంలో బైబుల్ పరిశోధించడం ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరు చెప్పలేదండి బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్ వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట అంటే ఈ గ్రంథంలో కొంత సమాచారం ఉంటే మరొక గ్రంథంలో కొంత సమాచారం కనబడుతుంది అందుకే ఒక చోట చూసేసి నీకు తోచినటువంటి స్టోరీ అల్లకూడదు యేసు ప్రభు ఏమన్నాడు ఒకసారి చూడండి యోహాను సువార్త మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చును యోహాను సువార్త మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చింది జాగ్రత్తగా చదవండి ఎవడును ఎప్పుడైనా నువ్వు దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్మున ఉన్న ద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాడు ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు తండ్రి అయిన తండ్రి రొమ్మున అనుకుని ఉన్న యేసుక్రీస్తే ఆయన బయలుపరిచాడు ఓకే యేసుక్రీస్తు తండ్రి గురించి ఆయన మాత్రమే చెప్పాలి మూడవ అధ్యాయం కూర్చోండి యోహాన్ సువార్త మూడో అధ్యాయము పదమూడవ వచ్చును యోహాన్ సువార్త మూడో అధ్యాయము పదమూడవ వచ్చును మరియు పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప అనగా పరలోకములో ఉండు పరలోకము నుండి దిగి వచ్చిన వాడు అంటే పరలోకంలో ఉండేవాడు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు యేసుప్రభు ఏమన్నాడండి స్వయంగా నేను పరలోకము నుండే వచ్చాను యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి పరలోకం నుంచి ఈ భూమి మీదకి రాకముందు ఆయన పరలోకంలోనే ఉన్నాడు పరలోకం నుండి వచ్చాడు పరలోకం నుండి వచ్చిన ఆయన అంటున్నాడు పరలోకంలో నేనే ఉన్నాను ఎవడును పరలోకమునికి ఎక్కిపోలేదు ఎవడు ఎక్కిపోలేదు ఎవడు ఎక్కి పరలోకంలో ఎవడు లేడయ్యా ఉన్నది తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవదూతలు మనుషులుగా ఉన్న వాళ్ళు ఎవరు పరలోకం వెళ్ళలేదు అంటే వీళ్ళంటారు అంతకుముందు ఒక సృష్టి ఆ సృష్టిలో మనుషులు ఆ సృష్టి నాశనం చేయబడినప్పుడు ఆ మనుషులు పరలోకం వెళ్ళి వాళ్ళు పరలోకం నుండి దిగొచ్చి ఈ సృష్టిలో ఉన్నటువంటి స్త్రీలను పెళ్లి చేసుకున్నారు ఒక్క మాటతో యశుక్రీస్తు కొట్టేసింది ఏంటంటే అసలు పరలోకంలో ఎవడు లేడు అసలు పరలోకానికి ఎవడు ఎక్కిపోలేదు పరలోకానికి ఎక్కిపోలేదు ఓకే ఓకే అర్థమవుతుందో వాళ్ళు చెప్పింది అబద్ధం అంత ముందు సృష్టి ఆ సృష్టిలో మనుషులు ఇవన్నీ అబద్ధం ఒకవేళ అదే నిజమైతే యేసుప్రభు ఏమనాలి ఎక్కిపోయిన వాళ్ళు ఉన్నారు అని అనాలి కానీ ఆయన ఏమన్నాడు ఎవడు లేడు పరలోకానికి ఎక్కిపోయినవాడు ఎవరు లేడు అలాగే అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చూడండి అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరు మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు భూమి మీద కాపురమున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకని నుండి ఒకని నుండి వచ్చారు ఒకని నుండి వచ్చారు ఆ ఒక్కడెవరు ఒకడెవరు ఆదాం యావత్ భూమి మీద కాపురం ఉండుటకు వచ్చిన మనుషులందరూ నుండే వచ్చారు లేదంటే అంతకు ముందు ఒక సృష్టి ఉంది ఆ సృష్టిలో ఇంకొకళ్ళు ఉన్నారు అంటే ఈ భూమి మీద ఆదాము నుంచి కాకుండా ఇంకొక వ్యక్తి నుంచి కూడా మనుషులు వచ్చి ఉండాలి అంతే కదా ముందు అంతే కదండి ముందు సృష్టి ఉంది సృష్టిలో మనుషులు ఉన్నారు ఆ మనుషులు పరలోకం వెళ్ళారు పరలోకం నుండి భూమి మీదకి వచ్చారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలను పెళ్లి చేసుకున్నారు ఈ స్టోరీ నిజమైతే ఇప్పుడు భూమి మీద ఉన్న జనాలు ఒక మనిషి నుంచి కాదు ఇద్దరు మనుషుల నుంచి వచ్చిన వాళ్ళు ఉండాలి నా లాజిక్ అర్థమైందా మళ్ళీ చెప్పాలి మీకు ఈ భూమి మీద ఉన్న మనుషులు ఒకని నుండే వచ్చారు అని పౌలు గారు చెప్తున్నారు ఒక్కడి నుండే ఒక్కడి నుండే ఆ ఒక్కడు ఎవరు కన్ఫర్మ్ అది ఆదాము అనే అన్న వాళ్ళు చేయొత్తండి మీరేంటే అంత డౌట్గా చూస్తున్నారు మీరు బొత్తిగా బైబిల్ చదవట్లేదు నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు ఓకే ఆదాం అన్నది రైటేనా ఒకవేళ ముందు కూడా సృష్టి ఉందండి ఆ సృష్టిలో కూడా మనుషులు ఉన్నారండి అదే కదండి ఆర్ఆర్కే మూర్తి గారు అనేది ఆర్ఆర్కే మూర్తి గారు కానీ లేదంటే రంజిత్ తోపీర్ కానీ ఇంకా కొంతమంది చెప్పు ఉండొచ్చు నేను వీళ్ళద్దరే విన్నాను సృష్టిలో అంతకుముందు మనుషులు ఉన్నారు వాళ్ళట పరలోకి వెళ్ళి మళ్ళీ భూమి మీదకి వచ్చి మనుషులను పెళ్లి చేసుకున్నారు అప్పుడు ఈ భూమి మీద ఉన్న వంశాలు అంతకు ఉన్న వాళ్ళ జాతి కూడా ఉంటుంది కదా ఈ భూమి మీద కుమారులు కూడా ఉండాలి కదా మరి పెళ్లి చేసుకున్నారు కదా స్త్రీలని పెళ్లి చేసుకున్నారు అంటే వాళ్ళకి పిల్లలు పుట్టారనే పుట్టలేదని పిల్లలు పుట్టారు అంటే ఆదాములో నుంచి వచ్చిన వంశమే కాదు ముందు ఉన్న సృష్టిలోని మనుషుల వంశాలు కూడా ఈ భూమి మీద ఉండి ఉండాలి కానీ ఆ మాట చెప్పలేదే దేవుడేం రాయించాడు ఈ భూమి మీద ఉన్న వంశాలు ఒక్కని నుండి వచ్చినవి ఆ ఒక్కడెవరు ఈ మాటను బట్టి చూసినా అంతకుముందు సృష్టి ఒకటి ఉండేది అన్న మాట అబద్ధం అబద్ధం అంతకుముందు సృష్టి ఉండేదన్న మాట అబద్ధం లేదు లేదండి అంతకుముందు సృష్టి ఒకటి ఉందో అది నాశనం చేయబడింది అన్న మాట నిజమే మేము ఇదిగోండి రెండో పేతుర్లు చూసామండి అని ఎవరైనా ఒకవేళ అన్నారనుకోండి చూద్దాం ఆ వచనాన్ని కూడా చూద్దాం రెండవ పేతురు మాట్లాడకండి రా ఎందుకురా ఆడుకుంటున్నారు మీరు ఆడపిల్లలు రెండవ పేతురు మూడో అధ్యాయము ఐదవ వచనం నుంచి రెండవ పేతురు మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన నుంచి ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండేననియూ పూర్వము నుండి ఆకాశం ఉందా అది నాశనం చేయబడిందా ఏముంది అక్కడ పూర్వము నుండి ఆకాశం ఉంది పుట్టిన తర్వాత నాశనం చేయబడలేదు పూర్వము నుండి ఆకాశం ఉండేననియు నేళ్లల్లో నుండి నేళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగినీ వారు బుద్ధిపూర్వకంగా మరుతురు ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను ఈ మాట చూసుకున్నారండి ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటిలో మునిగి నశించెను ఈ మాట చూపించేవండి అంతకుముందు సృష్టి ఉన్న మాట నిజమే అప్పుడున్న లోకం నశించింది అంటున్నాడు చూడండి అని చాలా మంది చూపిస్తున్నారు ఈ రెండవ పేతురు మూడో అధ్యాయము ఐదవ వచనాన్ని చూపిస్తూ ఏమండి అంతకుముందు సృష్టి ఉన్న మాట నిజమే పేతురు గారు దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు అప్పుడున్న లోకం నీటిలో మునిగి నశించింది అని అంటున్నాడు ఏమండి అప్పుడున్న లోకం నీటిలో మునిగింది అంటే అంతకుముందు సృష్టి ఉందనే దాని అర్థం అప్పుడున్న లోకం అంటే ఎప్పుడున్న లోకం ఎప్పుడున్న లోకం జలప్రాళయమునకు ముందున్న లోకం 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 లోకమంటే ఏంటి మనుష్యులు లోకం అంటే ఏంటి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అంటే చెట్లని కొండల్ని పుట్టల్ని ఇవే గ్రహాలు నక్షత్రాలు ఇవే లోకమంటే ఏంటి ఏంటి మనుష్యులు అప్పుడున్న లోకం నీటిలో మునిగి నశించింది అంటే నోవాహు కాలంలోని జలప్రళయంలో మనుష్యులు నశించిన సంగతి చెప్తున్నాడు అర్థమైందా గారు మాట్లాడుతున్న మాట ఏమిటంటే నోవాహు కాలానికి ఉన్నటువంటి లోకం అంటే మనుష్యులు నశించారు ఈ మాటను బట్టి అంతకుముందు సృష్టి ఒకటి ఉండేది అది నాశనం అయిపోయిందని చెప్పకండి లోకం అంటే మనుష్యులు అది నోవాహు కాలంలో జరిగిన సందర్భం గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు అర్థమైందా ఇక కొన్ని వచనాలను మనం చూద్దాం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం తొంభై వచనం ఎందుకంటే అప్పుడున్న భూమిని నాశనం చేసేసాడండి లేకుండా పోయిందండి అని కొంతమంది బోధకులు చెప్తున్న మాట ఏదైతే ఉందో అది అబద్ధం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయము తొంభై వచనం నీ విశ్వాస్యత తరతరములుండును నీవు భూమిని స్థాపించితివి స్థాపించిన తర్వాత అది నాశనమైంది అన్నాడా స్థిరంగా ఉందన్నాడా అది నా భూమిని స్థాపించిన తర్వాత నాశనం అవ్వలేదు స్థిరముగా ఉన్నది ఒకసారి ఆయన స్థాపించిన తర్వాత మళ్ళీ పోయింది మళ్ళీ స్థాపించట లేవు భూమిని స్థాపించింది అది స్థిరంగా ఉంది నూట నాలుగు కీర్తన ఐదవ వచనం కీర్తనల గ్రంథం నూట నాలుగో అధ్యాయం ఐదవ వచనం భూమి ఎన్నటికీ కదలకునట్లు ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచాడు ఎన్నటికీ కదలకునట్లు అలాగే డెబ్బై ఎనిమిది కీర్తన అరవై తొమ్మిదో వచ్చినాం కూడా చూడండి కీర్తనల గ్రంథం డెబ్భై ఎనిమిదో అధ్యాయము అరవై తొమ్మిది ఏమండి తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు భూమిని ఏం చేశాడు వీలరా ఇక్కడ మనం అర్థం చేసుకోనవలసింది అంతకు ముందున్న సృష్టి నాశనం చేయబడింది అనే మాట అబద్ధం ఎందుకంటే ఒకసారి భూమిని చేసిన తర్వాత ఆయన స్థిరపరిచాడు నిత్యస్థాయిగా ఉంచాడే తప్ప నాశనం చేయలేదనేది మాటలను బట్టి అర్థమవుతుంది అంతకుముందు సృష్టి ఒకటి అందులో మనుషులు ఉన్నారు తప్పండి ఎందుకంటే ఒకని నుండి ఈ భూమి మీద మానవ జాతి విస్తరించింది ఒకని నుండి మానవ జాతి విస్తరించింది మరికొన్ని వచనాలను చూద్దాం ఇర్మి గ్రంథము క్షమించండి కీర్తనల గ్రంథము నూట పదిహేనవ అధ్యాయము పదహార వచనం కీర్తనల గ్రంథము నూట పదిహేనవ అధ్యాయము పదహార వచనం ఆకాశములు వశము భూమిని ఆయన ఎవరికి ఇచ్చాడు నరులకు ఇచ్చాడు అది మనసులో భూమిని ఎవరికి ఇచ్చాడు నరులకు ఇచ్చాడు యోపు గ్రంథం ఇరవయో అధ్యాయము ఐదవ వచనం చూడండి యోపు గ్రంథము ఇరవయో అధ్యాయము ఐదవ వచనం యోగు గ్రంథం ఇరవయో అధ్యాయం ఐదవ వచనం ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలము మొదలుకొని లాగు జరుగుచున్నది ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడ్డారు ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడ్డారు ఆయన నరులకు భూమినిచ్చాడు నరులు ఆది నుండి ఉన్నారు గనుక ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను అంటే అంతకు ముందు ఈ సృష్టికి ముందు ఏదో సృష్టి ఉందని కాదు ఈ సృష్టి గురించే ఈ సృష్టి ఆరంభాన్ని ఆది అంటున్నాడు ఆ ఆదిలో జనములు ఉన్నాయి జనములను దేవుడు ఉంచాడు అప్పటికి ఇప్పటికీ భూమి నాశనం కాలేదు మరి వాళ్ళు ఎందుకంటే అలా చెబుతున్నారంటే ఒక చిన్న అపార్థం ఏమిటి అంటే బైబుల్ను సరిగా పరిశోధించకపోవడం వలన చదువుకున్న వాళ్ళు కూడా బోల్తా కొడుతున్నారు ఇక్కడ ఏముంది ఇక్కడ ఒకసారి చదువుదాం ఆది కాండ మొదటి అధ్యాయము మొదటి వచ్చిన మళ్ళీ చదువుదాం వాళ్ళు ఎక్కడ బోల్తా పడ్డారు అంటే ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే సృజించేసాడు కదండి సృజించిన తర్వాత భూమి నిరాకారంగా శూన్యంగా ఉండడం ఏంటండి అలా ఆలోచిస్తున్నారు సృజించిన తర్వాత భూమి నిరాకారంగా శూన్యంగా ఉండడం ఏమిటి పిల్లరా ఇక్కడ ఆయన చెప్పే క్రమం రాసే క్రమం ఏంటంటే ఆ భూమి ఆకాశాలను సృజించనని ఒక మాటతో చెప్పాడు రెండవ వచనం నుంచి అవి ఎలా చేయబడ్డాయో అసలు ప్రారంభం నుంచి ఎలా ఉన్నాయో చెప్పడం ప్రారంభించాడు ఉదాహరణకు మనం ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఉన్న ఈ బిల్డింగు రెండు స్టేర్లు ఏమండి క్రింద గ్రౌండ్ ఫ్లోర్లో మేము నివాసం ఉంటున్నాం ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఆరాధన జరుగుతుంది చర్చి జరుగుతుంది కాలేజ్ జరుగుతుంది ఏమండి రెండు వేల పద్నాలుగులో ఈ బిల్డింగ్ని కట్టానండి ఎప్పుడు కట్టాం మనం రెండు వేల పద్నాలుగు అప్పుడు మొత్తం ముళ్ళండి ఇక్కడ అన్ని ముళ్ళ చెట్లు ఇక్కడేమో లేవండి ఆ పక్కన కానీ ఇల్లు కానీ ఏమీ లేవండి అప్పుడు అన్ని ముళ్ళ చెట్లు నేను కొన్నప్పుడు ముళ్ళ చెట్లు ఆ ముళ్ళన్నీ తీసేసాం కొలత వేసాం రాళ్ళు ఉన్నాయి కొలత వేశాం ఆ తర్వాత ఫలానా లోదరబాబు గారు వచ్చారు ప్లాన్ గీయమన్నాం ప్లాన్ గీసాడు ఇలాగా ఐరన్ వచ్చింది ఐరన్ రాగానే ఎదురు వాళ్ళు కేసు పెట్టారు ఆ కేసును పోలీసు వాళ్ళు ఏం తీసుకోలేదు చూసుకోండి ఒకరికొకరు గొడవలు లేకుండా అన్నారు ఆ తర్వాత మంగళగిరి వాళ్ళు గుంటూరు వాళ్ళు వచ్చారు అందరం కలిసి ఈ పిల్లర్స్ కోసం నీ గోతులు తీసాం ఆ తర్వాత కంకర్ వచ్చింది కంకర కలిపాం ఐరన్ ఇవి నిలబెట్టాము ఏమంటారు వాటిని ఐరన్ బుట్టలు రాడ్ నిలబెట్టాం ఆ తర్వాత కంకర పోసాం అలా 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 మంగళగిరి వాళ్ళు విజయవాడ వాళ్ళు అలా అలా బిల్డింగ్ జరిగింది ఇప్పుడు నేను ముందేమన్నాను రెండు వేల పద్నాలుగులో ఈ బిల్డింగ్ కట్టాను అని ముందు చెప్పాను తర్వాత అసలు అది ఎలా కట్టబడిందో ప్రారంభం ఎలా ఉందో అక్కడి నుంచి చెప్పడం ప్రారంభించాను మీకు అర్థమైందా బిల్డింగ్ కట్టామన్న తర్వాత మళ్ళీ మూళ్ళ చెట్లు ఉన్నాయి అన్నారు ఏంటండి అంటే ముందు సంగతి అర్థమైందా మీకు బిల్డింగ్ కట్టాను అన్నాను ముళ్ళ చెట్లు ఉన్నాయండి ఇక్కడ అన్నాను అంటే అర్థం ఏంటి ఎప్పుడు ముళ్ళ చెట్లు ఉన్నది అంటే మనం మాట్లాడేటప్పుడు బిల్డింగ్ కట్టాం ఎలా కట్టామంటే అని అక్కడి నుంచి మొదలు పెడతాం పెళ్లి చేసామండి అంటాం పెళ్ళైందండి మా అమ్మాయికి పెళ్ళైంది లేదా మా అబ్బాయికి పెళ్ళైంది అని మొదటండి అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు వచ్చారండి చూసుకున్నారు మా ఇల్లు అది చూసుకున్నారు అబ్బాయిని చూశారు ఏం చదువుతున్నాడు అని అడిగారు ఎంతవరకు ఏం చేస్తున్నాడు జాబ్ ఏం చేస్తున్నాడు తర్వాత మేము అక్కడికి వెళ్ళాం తర్వాత ఇవి జరిగాయి ఇవి జరిగి ఇవి జరిగి మా అబ్బాయికి పెళ్ళి చేసామన్న తర్వాత మా అమ్మాయి వాళ్ళు వచ్చారని చెప్తున్నావు ఏంటి పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ అమ్మాయి వాళ్ళు వచ్చారా చూసుకున్నారా అదిగా దాని అర్థం అంటే నీకు అర్థం చేసుకోవటం కూడా రావట్లేదు పెళ్లి జరిగిందన్నావు ఎలా జరిగిందో చెప్పుకుంటూ వచ్చాం అంతేగా బిల్డింగ్ కట్టానన్నావు ఎలా కట్టాను చెప్పుకుంటూ వచ్చావు దేవుడు కూడా అంతే భూమి ఆకాశాలు సృజించాను ప్రారంభంలో అన్నాడు అవి ఎలా సృజించానో చెప్పుకుంటూ నెక్స్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు ఈ మాత్రం కూడా అర్థం చేసుకోలేకపోతే ఏం బాధకులు మన కర్మ ఏంటంటే అలాంటి వాళ్ళకే రేడియోల ప్రసంగాలకి అలాంటి వాళ్ళకే రే టీవీల ప్రసంగాలకి డబ్బు ఉంటుంది ప్రజలు గౌరవిస్తారు మనలాంటి వాళ్ళకి టీవీ ఛానల్స్లో చెప్పడానికి డబ్బు ఉండదు రేడియో ఛానల్స్లో చెప్పడానికి డబ్బు ఉండదు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరే కనుక సత్యం కంటే ముందు సమాజంలోకి ఏది వెళ్ళింది అసత్యం బైబిల్ సరిగా పరిశోధించని వాళ్ళు భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది అని అంటే ప్రారంభం ఎలా ఉందో చెబుతున్నాడు సృష్టిని చేశాను ఆదిలో ఇది ఎప్పుడు చెప్తున్నాడు మోషే గారికి కదండి గ్రంథం రాయించింది అని చెప్తున్నది మోషే గారి చేత ఈ గ్రంథాన్ని దేవుడు రాయించాడు మోషే చెప్తున్నాడు ఇదంతా అంటే ఆల్రెడీ సృష్టి సృష్టించబడిన తర్వాత మనుషులు విస్తరించిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆదాము నుండి సుమారుగా రెండు వేల సంవత్సరాలు దాటిన తర్వాత నేను ఈ సృష్టిని ఆదిలోనే ప్రారంభంలో చేశాను భూమి ఆకాశాలంటే సృష్టి అండి అంతే భూమి ఆకాశాలంటే అర్థం ఏంటి సృష్టి ప్రకృతి ఎందుకంటే భూమికి ఆకాశానికి మధ్య ఉన్నదాన్ని ఏమంటారు ప్రకృతి సృష్టి అంటారు గనుక దేవుడు ఆది అందు భూమి ఆకాశములను సృజించెను అని ఒక మాటలో చెప్పి ఆ సృష్టి క్రమం ఎలా జరిగిందో రెండవ వచనం నుంచి మొదలుపెట్టాడు ఏమి లేదండి మొదటండి భూమి నిరాకారం అంటే ఇలాంటి ఆకారం లేదు ఇప్పుడే ఆకారంలో ఉంది గోళాకారం ఒక బంతి లాంటి ఆకారం ఒక గోళీ లాంటి ఆకారం శూన్యం అంటే ఏమి లేదు అంటే ఇప్పుడు ఉన్నది ఒకప్పుడు ఏమి లేదు నిరాకారం ఆకారం లేదు శూన్యంగా ఉంది అప్పుడు ఏముంది అంటే చీకటి ఉంది అగాధ జలాలు ఉన్నాయి అక్కడి నుంచి మొదలుపెట్టాడు చీకటి ఉంది అగాధ జలాలు ఉన్నాయి చీకటి అగాధ జలములపైన కమి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అల్లాడుచుండడము అంటే తిరగడం అని అర్థం అండి అల్లాడు చూడడం అంటే అర్థం ఏంటి తిరగడం అల్లాడుచుండడం అంటే తిరగడం పర్యవేక్షించడం పర్యవేక్షణ చేసేవాళ్ళు పనిని పర్యవేక్షించేసేవాళ్ళు వర్క్ జరుగుతుంది అనుకోండి ఇంజనీర్ వస్తాడు ఇంజనీర్ వచ్చి ఎలా జరుగుతుంది వర్కింగ్ మ్యా వర్కింగ్ మేనేజర్ ఉంటాడు ఎలా జరుగుతుంది మొత్తం చూస్తూ ఉంటాడు పర్యవేక్షణ సృష్టి క్రమంలో తండ్రి అయిన దేవుడు లేని దానిని ఉన్నట్లుగా పిలుచువాడు అది ఆయన గురించి రాయబడింది అంటే తన మాట శక్తితో పదార్థాన్ని దేవుడు సృజిస్తుంటే దానికి ప్రధాన శిల్పిగా ఆకారాన్ని చెక్కుతున్న ఎవరు యేసుక్రీస్తు ప్రధాన శిల్పిగా ఆకారాన్ని చెక్కుతున్నవాడు యేసుక్రీస్తు దాన్ని పర్యవేక్షిస్తూ ఫైనల్ సర్టిఫై చేస్తున్న వాళ్ళు ఫైనల్ చేస్తున్న వాళ్ళు ఎవరు దాన్ని పర్యవేక్షిస్తున్న వాళ్ళు పర్యవేక్షిస్తున్న వాడు ఎవరు పరిశుద్ధాత్మడు ఆత్మజలములపైన పైన అల్లాడుచుండెను ఆత్మజలముల పైన అల్లాడుచుండె కనుక ప్రియులారా సృష్టి కార్యములో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు ఏకమై పని చేశారు వాళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్ అయి సృష్టి కార్యక్రమం చేశారు గనుక ఈ మొదటి అధ్యాయము మొదటి వచనం రెండవ వచనాలను విడివిడిగా చూస్తూ సృష్టి ఆల్రెడీ జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ పాడయింది ఎందుకు పాడయింది అసలు పాడైందనే మాట తప్పు ఎందుకు పాడవుతుందండి ఒకసారి సృష్టించేశాడు ఎందుకు పాడు చేశాడు ఆయనకేం పని ఓ కుమారు అనుకోండి ఒక కొండ చేశాడు సరిగా రాకపోతే ఏం చేస్తాడు దాన్ని ఏం చేస్తాడు సరిగా రాకపోతే దాన్ని ఏం చేస్తాడంటే మళ్ళీ ఆ మట్టినంతటిని పిసికేసి ఆ కొండ లేకుండా చేసి మళ్ళీ కొండను చేయటం మొదలు పెడతాడు ఇప్పుడు దేవుడు ఒకసారి సృష్టిని చేసి దాన్ని నాశనం చేసి మళ్ళీ మొదలు పెట్టాడంటే దాని అర్థం ఏంటి దేవుడికి మొదటిసారి చేసినప్పుడు సరిగ్గా రాలేదా వేయటం రాలేదనుకోండి మొత్తం తుడిపేసి మళ్ళీ మొదలు పెడతాం మనం అంతే కదా మనం చేసే పనిలో సరిగా చేయలేకపోతే దాన్ని తీసేసి మళ్ళీ మొదలు పెడతాం దేవుడు భూమిని స్టార్టింగ్లో చేసినప్పుడు సరిగ్గా చేయక బాగోలేదని చెప్పి మార్చేశాడా దాన్ని నిరాకారముగా ఉండునట్లు ఆయన సృజించలేదు నివాస స్థలమగునట్లుగా సృజించాడు అంటే సృజించినప్పుడే దాన్ని నివాస స్థలంగా సృజించాడు చదవండి కీర్తన ఎర్మియా గ్రంథం నాలుగో అధ్యాయము కాదండి నలభై ఐదు చూద్దాం గ్రంథం నలభై ఐదు ఇరిమే వద్దండి ఇర్మియా గ్రంథం వద్దు నలభై ఐదు యక్షాగ్రంథం గ్రంథం నలభై ఐదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన పద్దెనిమిదో వచ్చిన ఆకాశములకు సృష్టికర్త ఎగు అయ్యే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచాడు భూమిని కలుగజేసిన తర్వాత సిద్ధపరిచి స్థిరపరిచాడే తప్ప దాన్ని తీసేయలేదు సిద్ధపరిచి స్థిరపరిచాడే తప్ప దానిని తీసేయలేదు తర్వాత ఏమన్నాడు నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు నివాస స్థలమగునట్లుగా దానిని ఆది అందు దేవుడు భూమి ఆకాశాలను సృజించినప్పుడు నిరాకారముగా సృజించలేదు నివాస స్థల మగునట్లుగా సృజించను సృజించక ముందు నిరాకారం ఎప్పుడన్నాడు రెండవ వచనం ఏది రెండవ వచనం రెండవ వచనంలో ఆయన నిరాకారం శూన్యం అన్నది సృజించక ముందు సృజించినప్పుడు అది ఒక ఆకారం ఉంది నివాస స్థలం అయింది దాన్ని సిద్ధపరిచాడు దాన్ని ఏం చేశాడు ఆ తర్వాత స్థిరపరిచాడు కనుక వాక్యం వ్రాయబడే విధం విధానం మనం అర్థం చేసుకోగలగాలి వాక్యం రాయబడే విధానం చాలామందికి తెలియలేదు ఎందుకంటే ఏమండి రెండో అధ్యాయులకు కూడా ఇలాగే ఉంటుంది చూడండి దేవుడు రాయించే విధానం దేవుడు రాయించే విధానం ఆదికాండం రెండవ అధ్యాయము మరి ఎనిమిది ఏడవ వచనం నుంచి చదువు ఆదికాండము రెండవ అధ్యాయము ఏడవ వచనం దేవుడైన యహోవా నేల నరుని నిర్మించి ఏంటమ్మా కాదు కాదు నువ్వెందుకు నవ్వుతున్నావు మీరు బాగా డిస్టర్బ్ చేస్తున్నారు చిన్నపిల్లరా మీరు నెక్స్ట్ ఏమండి చదవండి మళ్ళా చదువుదాం మాటని ఏడో వచనం దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాణి నాశికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుని నిర్మించాడని రెండో అధ్యాయం ఏడో వచనంలో చెప్తున్నాడు కానీ మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచ్చును ఇరవై ఏడో వచ్చిన ఇరవై ఎనిమిదో వచ్చిన ఏమంటో చూడండి ఇరవై ఎనిమిది చదవండి డైరెక్ట్ ఇరవై ఎనిమిది మొదటి అధ్యాయము ఇరవై ఏడు దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించను దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించను స్త్రీని గాను పురుషుని గాను వాణ్ణి సృజించాను ఏమండి మొదటి అధ్యాయంలోనే సృజించను అన్నాడు కదా ఇరవై ఏడవ మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచ్చనం సృజించను అన్నాడు మళ్ళా రెండవ అధ్యాయానికి వచ్చేసరికి ఏడవ వచ్చనంలో నేల మంటి నుండి నరును సృజించాను అంటున్నాడు ఇదిగో ఇలాంటి వాళ్ళు ఈ ఆర్ఆర్కే మూర్తి లాంటి వాళ్ళు లేదంటే ఈ రంజిత్ఫీర్ లాంటి వాళ్ళైతే అక్కడ ఒకళ్ళని సృజించాడండి ఇక్కడ ఒకళ్ళని సృజించాడండి అంటారు ఇప్పుడు మనం ఆలోచిద్దాం మొదటి అధ్యాయాలు సృజించిన నరులు వేరు రెండో అధ్యాయాలు సృజించిన నరులు వేరా ఒకటేనా ముందు సృజించాడు అని చెప్పాడు రెండవ అధ్యాయానికి వచ్చేసరికి ఎలా సృజించాడో చెప్తున్నాడు నేను ఒక కొరొత్త సంగ కొరొత్త ఐటెం తయారు చేశాను అనుకోండి తయారు చేశాను ఆ తర్వాత దాన్ని ఎలా తయారు చేశానో వివరించమంటారు శాస్త్రవేత్తలు వచ్చి లేదంటే మీడియా వాళ్ళు వచ్చి ఎలా చేశారు చెప్పండి అంటారు అప్పుడు నేను చెప్పడం మొదలు పెడతాను ఫలా తీసుకున్నాను పలాంద తీసుకున్నాను ఇలా చేశాను ఎలా చేశాను ఒక కొత్త వస్తువు చేసావు ఆ తర్వాత అది ఎలా చేసావో వివరిస్తున్నావు మొదటి అధ్యాయంలో నరులను సృజించను అన్నాడు రెండో అధ్యాయం ఏడో వచ్చిన వచ్చేసరికి దాన్ని ఇంకా డీటెయిల్డ్గా చెప్తున్నాడు అర్థమైందా ఓకే అలాగే అంటే మీకు అర్థం కావడానికి ఈ సందర్భం ఇక్కడే ఉన్నాయి మొదటి అధ్యాయంలోనే మొదటి అధ్యాయంలోనే మరి పదకొండవ వచ్చిన చదవండి దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షఫలములను భూమి మలిపించుగా పలికెను పలుకగా ఆ ప్రకారమాయను పన్నెండు భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు విత్తనములుచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచిన అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను పదకొండు పన్నెండు పదమూడు వచనాలలోనే గడ్డిని విత్తనములుచు చెట్లు భూమి మొలిపించేసింది రెండో అధ్యాయానికి వచ్చేసరికి చూడండి ఏముంటదో ఐదవ వచనం అది వరకు పొలమందలు ఏ పొదయు భూమి మీద ఉండలేదు పొల ఏ చెట్టు మొలవలేదు అదేంటి మొదటి అధ్యాయంలోనే మొదటి వచనంలో పదకొండు నుంచి పదమూడు వచనాలు ఆల్రెడీ భూమి గడ్డిని విత్తనము చెట్టు మొలిపించిందని ఉందా రెండో అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటున్నాడు అంతకుముందు పొల మందలు ఏ పొదయు భూమి మీద ఉండలేదు పొలమందలు ఏ చెట్టు మరి మొదటి అధ్యాయంలో మొలిచింది బైబిల్ రాయబడిన విధానం మొదటి అధ్యాయంలో మొలిచాయి మూడో దినములు జరిగిందని చెప్పాడు అది ఎలా జరిగిందో రెండో అధ్యాయానికి వచ్చేసరికి వివరిస్తున్నాడు వివరంగా రాస్తున్నాడు దాన్ని రిపీట్ చేస్తున్నాడు అంతేగాని అక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట అదొక సృష్టి ఇదొక సృష్టి అని కథలు చెప్పకూడదు అందుకే నాలుగో నాలుగవ వచనంలో ఏమన్నాడు చూడండి రెండో అధ్యాయం నాలుగవ వచనం దేవుడైన యహో భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశమును సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే అంటే చేశానని చెప్పాడు మొదటి వచనంలో ఆ తర్వాత అవి ఎలా ఏ క్రమంలో ఎలా జరిగాయో చెప్పుకుంటూ వస్తున్నాడు వన్ బై వన్ వన్ బై వన్ ఎలా జరిగింది ఎలా జరిగింది ఎలా జరిగింది గనుక మొదటి వచనం చూసి దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు సృజించిన తర్వాత రెండవ వచనంలో నిరాకారంగా ఉందన్నాడు అని ఆల్రెడీ చేశాడు ఒకసారి చేసిన సృష్టి నాశనమైపోయింది అందుకని మళ్ళీ చేశాడు ఇలాంటి కథలు చెప్పకూడదు ఆయన ఒకసారి చేసిన తర్వాత నాశనం కాలేదు దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు నిరాకారంగా చేయలేదు దాన్ని కదలకుండా స్థిరపరిచాడు అది స్థిరంగా ఉంచాడు ఇది లేఖనాలలో వ్రాయపడింది గనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఆది కాండంలో మొదటి అధ్యాయంలోని మొదటి రెండు ఒకటి రెండు వచ్చినాలే పెద్ద పెద్ద బోధకులు పండితులైన వారికి అర్థం కాలేదు వేళకే అర్థం కాక తప్పులు చెప్తుంటే శాస్త్రవేత్తలు వచ్చేమన్నారు తెలుసా ఏమండి ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనమే తప్పండి వాళ్ళు ఎందుకు తప్పన్నారు వాళ్ళ కోణం వేరు అదేమిటో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను ఓకే